ప్రస్తుతం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాద పూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలను దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు, వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకుని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకుని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్ శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి
డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైన తోరికి ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015-19, 2020-21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోతిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ది కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం కోసం, విద్య వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నింటినీ విని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించుకుంటారు. మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో ఇబ్బందులు ఉన్నారు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అడిగాం. వాటి సంబంధించిన
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోటి కింద ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం ఉన్న వ్యవస్థని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందిస్తున్నారు. కలిసిన తర్వాత కలిగిందంటే తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారన్నటువంటి ప్రధాని సహకరిస్తారన్నటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత కలిగి ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాన్ని తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఏ అంశాలు ప్రధానమంత్రి గారితో చెప్పామో మాట్లాడామో వాటన్నింటినీ ఇప్పటికీ స్పష్టంగా మీ అందరికీ వివరించారు. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ చేసినాం.